యేసుతో ప్రతిదినం అనబడి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. పిల్లలారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? మీరు దేవుని సన్నిధిలో క్రమము తప్పక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారా? వీక్షించిన మీరు మీ స్నేహితులకు కూడా వీటిని గురించి తెలియజేయండి, వీటిని షేర్ చేయండి. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనబడే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మీ స్నేహితులతో చేయించండి. ఈ కార్యక్రమాలు అనేక మందికి దీవెనకరంగా ఉంటున్నాయని మీరు పెడుతున్న కామెంట్స్ని చూసి సంతోషపడుతున్నాం. మీ ప్రార్థన అవసరతలున్న మీరు తెలియచేయండి. మీ కొరకు మేము కూడా ఆ ప్రార్థన అవసరతను బట్టి చూసి తప్పకుండా ప్రార్థిస్తాం. లేచారా? లేవగానే ప్రార్థిస్తున్నారా? దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? ధ్యానం చేయాలి. వాక్యాన్ని ఎంత ధ్యానం చేస్తే అంత ఆశీర్వాదం. వాక్యాన్ని ఎంతగా చదవగలిగితే అంత బలాన్ని మనం పొందుకోగలుగుతాం. మీ కుటుంబ సభ్యులతో కలిసి చేతులెత్తి ఉదయమే కొద్ది నిమిషాల పాటు ఆరాధించండి. మీ దినమును ప్రభుతో ప్రారంభించండి. ఆ దినమంతా మీతో దేవుడుండి మీ ప్రతి అవసరతను తీరుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు. రండి, మీ కొరకు చాలా ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన దైవ వాగ్దానాన్ని దేవుని సముఖం నుండి తీసుకొచ్చాను. చదువుదామా దేవుని యొక్క మాట. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచన భాగంలో చాలా అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసిచ్చాడు. చూద్దాం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా, ఎంత గొప్ప మాట అండి ఇది. దేవుడట మత్స్యమునకు అంటే చేపకు ఆజ్ఞ ఇచ్చాడట. ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగానే ఆ మత్స్యము కడుపులో ఉన్నటువంటి యోనా అనబడే ఒక వ్యక్తిని అది బయటకు కక్కివేసింది. ఏం జరిగింది అసలు? ఎందుకు మనతో దేవుడి మాట మాట్లాడుతున్నాడంటే, యోనా ఒక ప్రవక్త, చాలా అద్భుతమైన ప్రవక్త, చాలా బలమైన ప్రవక్త, చాలా ధైర్యముతో కూడినటువంటి ప్రవక్త. కానీ ఇటువంటి ప్రవక్త ఒక చేదు అనుభవంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఏం జరిగింది అసలు అంటే, యోనా, ఓ యోనా, నువ్వు వెళ్ళి నినివే పట్టణంలో సువార్త చెప్పు. నినివే పట్టణం బహుభయంకరమైన పాపంతో ఉంది. ఆ పట్టణాన్ని దర్శించాలని, ఆ పట్టణానికి ఒక అవకాశం ఇవ్వాలని, ఆ పట్టణం మార్పు చెందిద్దేమో నన్ను చూడాలని ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి చెప్పిరపు. ఒకవేళ వాళ్ళు గినక విని నా తట్టు తిరిగి వారి పాపాలు విడిస్తే నా ఉగ్రతను ఆపేస్తాను, వారి పట్టణాన్ని కాల్చటం ఆపేస్తాను యోనా, నువ్వు వెళ్ళు అన్నాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? దేవుని ఉగ్రత ఒక ప్రాంతం మీద కావచ్చు, ఒక పట్టణం మీద కావచ్చు, ఒక సంఘం మీద కావచ్చు, ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక కుటుంబం మీద కావచ్చు. రావాలి అంటే దేవుడు ముందు ఏం చేస్తాడంటే కొన్ని అవకాశాలు ఇస్తాడు అని అర్థం. కొన్ని అవకాశాలు ఇచ్చి వారిని సరిచేయడానికే దేవుడు ప్రయత్నిస్తాడు. దేవుడు ఒక మనిషిని వెంటనే ఎప్పుడు శిక్షించడు.
దేవుడు ఒక మనిషిని ఎప్పుడు కూడా వెంటనే శిక్షించడు, శిక్షకు గురి చేయడు. ఒక వ్యక్తి శిక్షించబడ్డాడు, ఒక వ్యక్తి నాశనమైపోయాడు, ఒక ప్రాంతం నశించిపోయింది, ఒక ప్రాంతం దేవుని ఉగ్రతకు గురి అయింది అంటే దానికి మనం గ్రహించాల్సిన సంగతులు ఏంటంటే దేవుడు ఆ పట్టణాన్ని చాలాసార్లు దర్శించి ఉంటాడు, దేవుడు ఆ మనిషిని చాలాసార్లు హెచ్చరించి ఉంటాడు. వాడు సరి చేసుకోలేదు కాబట్టే పాడైపోతాడు, నాశనమైపోతాడు. ఆ వ్యక్తి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఒక వ్యక్తి మీదకు కావచ్చు, ప్రాంతం మీద కావచ్చు, దేశం మీద కావచ్చు, దేవుని ఉగ్రత అంత తొందరగా రాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, వెంటనే ఎప్పుడు తన నాశనాన్ని ఎప్పుడు పంపడు, తన కోపాన్ని ఎప్పుడు ప్రదర్శించడు, ఎప్పుడు ఒక వ్యక్తిని నాశనం చేయడు. చెబుతాడు, 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 చెప్పినా వినకపోయినప్పుడే ఆయన ఉగ్రత వచ్చింది. నినివే పట్టణానికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు, నినివే పట్టణాన్ని తన యొక్క ప్రేమతో మార్చాలనుకున్నాడు. అందుకొరకే నినివే పట్టణానికి యోనాను పంపాలని, యోనాను ఎన్నుకొని, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి దేవుని ప్రేమను గురించి, దేవుని రాజ్యవ్యాప్తిని గురించి చెప్పిరావయ్యా. వారు పాపము బహు ఘోరముగా ఉన్నది, వారు మారితే నా కోపం ఆపుకుంటానని నినివేకి వెళ్ళమని యోనను పంపించాడు. యోన నినివే పట్టణానికి వెళ్లకుండా, ఏహే నేను అక్కడికి పోను, వారు భయంకరమైన వాళ్ళు, వాళ్ళు చెప్పినా వినరు, నేను అసలు వెళ్ళనంటే వెళ్ళనని నినివేకి వెళ్లకుండా యోన తర్షీసు అనబడే పట్టణానికి వెళ్ళే వాడికి ప్రయాణం చేస్తున్నాడు. దేవుని కోపం వచ్చింది, దేవుని కోపం యోన మీదకు వచ్చింది, నినివే పట్టణం మీదకు రావాల్సిన ఆ కోపం ఉగ్రత యోన మీద చూపించాడు దేవుడు. యోన ప్రయాణిస్తున్న వాడ బ్రద్దలైపోయేలా చేశాడు, యోన ప్రయాణం బ్రేక్ చేసేసాడు. ఆ ప్రయాణిస్తున్నటువంటి వాడలో ఉన్న వ్యక్తులందరూ చీట్లు వేసి ఈ ఉగ్రతకు, ఈ గాలి, ఈ తుఫాను రావడానికి కారణం యోనానేనని గ్రహించి యోనాని సముద్రములు విసిరేసేలా దేవుడే చేశాడు. ఎందుకు చేశాడు? దేవుని మాట వినలా, దేవుడు చెప్పిన పని చేయట్లా, అందుకొరకే సముద్రములు పడవేసేలా చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యోనాన్ని పట్టుకొని సముద్రంలోకి విసిరారు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే యోనాని శిక్షిస్తున్నాడే తప్ప చంపట్లా, యోనాని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ఒక దెబ్బ కొడుతున్నాడే తప్ప ప్రాణం తీయట్లా. అందుకొరకే యోనాని చంపకుండా, ప్రాణహాని జరగకుండా దేవుడు ఏం చేశారంటే ఒక పెద్ద చేపకు ఆజ్ఞనిచ్చి యోనాని నీ గర్భంలో జాగ్రత్తగా దాయి అని చెప్పాడు. వెంటనే యోనాని విసరగానే ఆ మత్స్యము సముద్రములో నోరు తెరుచుకుని ఉండగా ఆ నోటిలోనికి వెళ్ళిపోయాడు చేప కడుపులోకి, చేప నోరును మూసేసింది. లోపల అయోమయమైపోతున్నాడు, గందరగోళమైపోతున్నాడు, దారులన్నీ మూయబడ్డాయి, ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. అర్థం కాక గజిబిజైపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయ్యా నన్ను క్షమించు, నా పరిస్థితి భయంకరంగా ఉంది. ఎలా ఉందంటున్నాడు? 2:3 అంటాడు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను, నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి, నీ తరంగములు నన్ను కప్పి ఉన్నవి. ఇదిగో నా చుట్టూరు భయంకరమైన ప్రవాహములు చుట్టుకొని ఉన్నాయి, నన్ను క్షమించయా, నువ్వు చెప్పిన మాట నేను వినలేకపోయాను, నన్ను మన్నించయాని యోనా ప్రార్థించగా ఆ మత్స్యమునకు దేవుడు ఆజ్ఞ ఇవ్వగా దేవుడు ఎప్పుడైతే మత్స్యానికి చెప్పాడో అంతలో యోనా ప్రార్థించటమే, యోనా మొర్ర పెట్టడమే, యోనా దేవుని వైపు తిరగటమే ఆలస్యం. ఆ ప్రార్థన విన్న దేవుడు అంతలో మత్స్యమునకు ఆజ్ఞ ఇస్తున్నాడట, చేపా చేప యోనాని ఇప్పుడు బయట కక్కు. వెంటనే దేవుని మాట వినగానే యోనాని చేప
బయటకు వదిలేసింది. ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం కూడా కొన్ని పరిస్థితులు నిన్ను చుట్టుకొని కమ్ముకుని ఉన్నాయి కదూ, నీ చుట్టూరు కూడా భయంకరమైన అగాధములు కమ్ముకుని ఉన్నాయి కదూ. మార్గము తెరవబడక ఉక్కిరి బిక్కిరైపోతున్నావా? యోన ఉక్కిరి బిక్కిరైపోయాడు. యోన ఏం చేయాలో అర్థం కా, యోనాకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కా. భూమి అగాధ భాగములకు వెళ్ళిపోయాడట, సముద్రపు లోతుగా లోపలకు వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల, ఏం చేయాలో అర్థం కాల, ఎటు వెళ్ళాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు యోనా. నీ జీవితంలో కూడా శ్రమలు నిన్ను కమ్ముకోగా, ఆపదలు నిన్ను చుట్టుముట్టగా ఉక్కిరి బిక్కిరైపోతున్నావా? నీకున్న అప్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నీకున్న జీతమేమో తక్కువ, నీ సంపాదన ఏమో తక్కువ, కానీ నీకున్న అప్పులు ఎక్కువ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఆ అప్పు గుర్తొచ్చినప్పుడల్లా, అప్పు చూస్తున్నప్పుడల్లా, అప్పు పత్రము నీ ముందు కనబడుతున్నప్పుడల్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు కదా యోనావా? నిజమే. ఏం చేయాలి తెలుసా నువ్వు? ఎవరి దగ్గరకు రావాలి తెలుసా? ఎవరికి మొర్ర పెట్టాలో తెలుసా? దేవునికి. నీ పరిస్థితులన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు, నీ చుట్టూరు అగాధ జలములు కమ్ముకున్నప్పుడు, నీ శత్రువులు నిన్ను కదలకుండా చేస్తున్నప్పుడు, నీ అప్పులు నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు, నీ అనారోగ్యములు నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు, చీకటి శక్తులు నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు, నీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోయి ఏం చెయ్యాలో అర్థం కాక గజిబిజవుతూ గందరగోళములో చుట్టబడి నీ జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులకు కప్పబడి ఉన్నప్పుడు నువ్వు యేసయ్య వైపు చూడాల. ఈ వాక్యం వింటుంది బిడ్డ, నీ జీవితాలు కూడా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చూస్తే ఇల్లు కడదాం అనుకున్నావు, ప్రారంభించావు కానీ మధ్యలో ఆగిపోయింది. చూస్తే అప్పులు, చూస్తే ఇంట్లో అనారోగ్యాలు, చూస్తే బిడ్డల చదువులు లేవు, చూస్తే బిడ్డల జీవితాలు పాడైపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా ఉక్కిరి బిక్కిరైపోతున్న పరిస్థితులు చూసి ఏం చేయాలి? ఈ పరిస్థితులు ఎలా, వీటి నుంచి నేను బయటపడాలి? ఎలా వీటి నుంచి నేను బయటకు రాగలగాలి? ఎలా వీటి నుంచి నేను బయటకు వెళ్ళగలుగుతానని ఆలోచిస్తున్నావు కానీ మార్గం తెలియట్లా, ఆలోచిస్తున్నావు కానీ మార్గం తెరవబడట్లా. ఈ ఉదయం ప్రభు నీతో చెబుతున్నాడు, యోన ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆ చేప గర్భంలో, యోన తర్జన భర్జనైపోతున్నాడు ఆ మత్స్యము కడుపులో. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? యోన తనుకు తానుగా చేసుకున్న పొరపాటే. ఎవరో చేసింది కాదు, ఏదో ప్రమాదవశాత్తు జరిగిన కార్యక్రమం కాదు ఇది. తనకు తానుగా చేసుకున్న, తనకు తానుగా చేసుకున్న పని. ఏం చేసుకున్నాడు? ఒక చోటకి వెళ్ళమంటే మరో చోటుకు బయలుదేరాడు. నీ అప్పులకు కారణం ఎవరు? నువ్వే. నీకు నువ్వుగా చేసుకున్న అప్పులే, నీకు నువ్వుగా చేసుకున్నటువంటి పరిస్థితులే నిన్ను ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి కాకుండా చేస్తున్నాయి. తెలియక పొరపాట్లు చేశావు, అవన్నీ సమస్యలుగా నీ మీద ఉన్నాయి. తెలియక అడుగులు వేశావు, అవన్నీ ఇప్పుడు భయంకరమైన ప్రమాదాలుగా నీ మీదకు వచ్చేసాయి. అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు. అప్పుడప్పుడు తలడిల్లిపోతున్నావు కదూ, అప్పుడప్పుడు ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నావు కదూ. ఇదిగో యోన ఏం చేశాడు తెలుసా? తన పరిస్థితులు తన జీవితాన్ని చీకటి కప్పుకున్నప్పుడు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నప్పుడు, సముద్ర గర్భము లోపలికి వెళ్ళిపోయి ఆ భయంకరమైనటువంటి ఆ చీకటిలో కమ్ముకున్నప్పుడు యోన ఒకే ఒక పని చేశాడు. అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను దయచేసి విడిపించు, నీ వెళ్ళమన్న చోటుకి నేను వెళతానని ఎప్పుడైతే అడిగాడో ఆ పరిస్థితుల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా నీ పరిస్థితుల నుంచి బయటకు రావాలనుకుంటున్నావా? ఆ భయంకరమైన అప్పుల నుంచి, ఆ భయంకరమైన అనారోగ్యం నుంచి, ఆ భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం నుంచి, ఆ భయంకరమైన నష్టాల నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రావాలనుకుంటున్నావా? నీ వల్ల కాదు, దేవుడు నిన్ను తీసుకురావాలి. యోన తనకు తానుగా ప్రయత్నం చేసే ఉంటాడు ఆ చేప గర్భములో నుంచి బయటకు రావాలని, కానీ తనకు సాధ్యపడదు, నీకు కూడా సాధ్యపడదు. నీ పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రావాలంటే,
నీ పరిశుద్ధత నుంచి నిన్ను బయటపడాలంటే దేవుడు నిన్ను బయటకు తీసుకురావాలి. దేవుడు నిన్ను బయటపడేయాలి. లేకపోతే అది సాధ్యమయ్యే పని కాదు. యోనా ప్రార్థించగానే, యోనా దేవుని వైపు చూడగానే అంతలో బా ఆ మాట నేను చదువుతున్నప్పుడు రాత్రి కాలం నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతలో అంటే యోనా ప్రార్థించగానే దేవుడు యోనా ప్రార్థన విన్నాడు. యోనా మీద కోపం పోయింది. యోనా మీద ఉన్నటువంటి కోపం అంతా దేవుడు మార్చుకొని వెంటనే చేపతో చెబుతున్నాడు, చేప యోనాని బయటకు తీసుకురా, యోనాని విసిరి బయటికి. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ చేప యోనాని బయటకు కక్కివేసిందట, బయట పడేసిందట. ఈ ఉదయం నీ ప్రతి పరిస్థితి నుంచి బయటపడాలనుంది కదూ, ఈ ఉదయం నీ ప్రతి పరిస్థితి నుంచి నువ్వు బయటకు రావాలనుంది కదూ. ఆ చీకటి నుంచి, ఆ పుల్ నుంచి, ఆ అనారోగ్యం నుంచి, ఆ భయంకరమైన వ్యాధుల నుంచి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలనుందా? అయితే దేవుని వైపు చూడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన మాత్రమే నిన్ను బయటపడేయగలడు. ఆయన మాత్రమే నిన్ను బయటకు తీసుకురాగలడు. ఈ ఉదయం ఆయన వైపు చూస్తావా? ఆయన చెప్పిన మాట వింటావా? ఈ వాగ్దానం నీ సొంతమవుద్ది. అట్టి కృప ఈ ఉదయపు వేళ మీ జీవితాల్లో దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డీల్ చేసుకుంటున్నారు? ఎంతమంది బర్త్డేలు చేసుకుంటున్నారు? మీ గృహాల్లో పలు రకాలైన శుభకార్యాలు కూడా జరుగుతున్నాయి కదా. మీ దగ్గరకు రాలేకపోయినప్పటికీ మీ కొరకు ఈ రీతిగా మా విశేషతను తెలియజేస్తున్నాను. రండి, మీ అందరి కోసం చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. చాలామంది బిడ్డలు వారికి వారే భయంకరమైన శ్రమల్లో కూరుకుపోయారు. కొంతమంది అప్పులు, కొంతమంది అనారోగ్యాలు, కొంతమంది చీకటాత్మలు, కొంతమంది రకరకాలైన సమస్యలు కూరుకుపోయి వారి జీవితంలో కమ్ముకుని ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయపడుతున్నారు. ఏమవుద్దో తెలియక, ఎలా ఉంటుందో తెలియక, ఏం జరుగుద్దో తెలియక వేదనతో ఉన్నారు. ఈ ఉదయపు వేళ నీ వైపు చూశారయ్యా. యోనా ఆ చేప గర్భములోకి వెళ్ళినప్పుడు, ఆ మత్స్యము కడుపులోనికి వెళ్ళినప్పుడు మీరు ఏ రీతిగా ఆజ్ఞ వేస్తే ఆ చేప బయటకు యోనాను కక్కిందో, యోనాను బయటికి పంపిందో, నీ బిడ్డలు ఈరోజు ప్రార్థిస్తున్నారు, నీ వైపు చూస్తున్నారు. వారందరినీ ఆ పరిస్థితుల నుంచి బయటకు మీరే తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.